కేసీఆర్తో పాటు జరిగినటువంటి ఉద్యమాలు పాల్గొన్నామని చెప్తాను అసలు మీ ఉద్యోగులు ఉద్యమాలు ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది మీకు రక్షణ కల్పించింది అన్నారు ఉమ్మడి రాష్ట్రంలో అసలు ఎందుకు పాల్గొన్నారు ఉద్యమాలని రక్షణ కల్పించిన రక్షణలకు రక్షణ లేకుండా పోయింది ఎందుకు చెప్తాను అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చినప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను సరిగ్గా సక్రమంగా అమలు చేసి ఉంటే సిక్స్ టెన్ వచ్చి ఉండేది కాదు సిక్స్టీన్ జీవో వచ్చిన తర్వాత ఏం జరిగింది పోనీ సిక్స్టీన్ జీవోనైనా సరిగ్గా అమలు చేశారా అది సరిగ్గా అమలు కాలేదు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఉద్యోగులందరూ మన ప్రాంతంలో ఉన్న ఉద్యోగాల గురించి వాళ్ళు ఇక్కడికి రావాలి రకరకాల పెట్టుకొని సచివాలయం గురించి మాట్లాడుతుంటాను నేను సచివాలయం ఉద్యోగం కాబట్టి నేను సచివాలయం గురించి ఎక్కువ మాట్లాడదాం అనుకుంటున్నాను సచివాలయం గురించి మాట్లాడితే ఆ రోజు ఫేర్ షేర్ ఉద్యోగం జరిగింది సచివాలయం ఫేర్ షేర్ ఏంటి ఫేర్ షేర్ మనకి మనం మన జనాభా శాతము మనకు దాని ప్రకారము మనకు ఎంత ఉద్యోగాలు ఉండాలనేది ఒకటి లెక్క తెలవాలి కదా ఆ లెక్క తెలవడానికి జీవో జిఓప్పుడు మహా కసరత్ చేశారు కానీ ఏంటి చివరికి తెలియంది అది అట్లా డ్రాగన్ అవుతూ డ్రాగన్ అవుతూ చివరికి రెండు వేల తొమ్మిదిలో మన కేసీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగింది ఏంటి అని అంటే ఆ రోజు దీని మీద మన హైదరాబాద్లో ఉన్న పోలీస్ ఉద్యోగాల మీద మొట్టమొదట అది పెద్ద ఉద్యోగంగా అక్కడి నుంచి తెలంగాణ సాధన అయిపోయింది అంటే దాని అర్థమైంది మనకు రావాల్సిన ఉద్యోగాలు మనకు రాలేదు ఇక్కడున్న ప్రాంతంలో ఉన్న ఉద్యోగాల మీద ఏదో ఒక కారణం చెప్పి వైలేషన్లో రూల్స్ అన్ని వైలేట్ చేసుకుంటూ ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు వచ్చి చేరడం వల్ల మన విద్యార్థులకు మన యువకులకు అన్యాయం జరిగింది అదేవిధంగా అప్పుడున్న పాలసీల ప్రకారము ఒక ఎగ్జాంపుల్ చెప్తారు ఆ రోజుల్లో ఎన్టీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పదిహేను మార్కులకే హిందీ పాస్ అయ్యేటట్టు ఆంధ్ర ప్రాంత ఉద్యోగులకు ఒక నిబంధన పెట్టారు ఎందుకు వాళ్ళకు వాళ్ళు బ్రిటిష్ అండర్లో ఉన్నారు వాళ్ళకు హిందీ అనేది వాళ్ళకు సరిగా రాదు కాబట్టి వాళ్ళకు పదిహేను శాతం వస్తే సరిపోతుంది అని చెప్పి వాళ్ళందరూ టెన్త్ క్లాస్ పాస్ అయ్యి వచ్చారు కానీ మరి మనం ఎప్పుడు ఇంగ్లీష్లో లేమే మనకంత ఉర్దూ మీడియం నుంచి వచ్చిన వారసత్వం ఉర్దూ మీడియం నుంచి వచ్చిన వారసత్వంకు మనకి ఇంగ్లీష్ ఎట్లా అబ్బుతుంది వాళ్ళకి ఇంగ్లీష్ అబ్బింది మనకు లేదు మరి వాళ్ళకి హిందీ అబ్బలేదు కానీ మరి ఆ ఈ డిఫరెన్స్ తీసుకోవాలి తీసుకోకపోవడం వల్ల ఏమైంది ఇంగ్లీష్లో ఖచ్చితంగా పాస్ అవ్వాల్సిన బాధ్య బాధతోనే మన వాళ్ళు చాలామంది ఫెయిల్ అవ్వడము వాళ్ళు హిందీకి పదిహేను కుదించుకొని వాళ్ళు పాస్ అవ్వడము దానివల్ల వాళ్ళంత విజయవంతులు అని మన విద్యావంతులు కాదని అనామకులని ఒక ముద్రబడి చివరికి మన ఉద్యోగాలను కూడా వాళ్ళు తీసుకోవడము ఇటువంటి అన్యాయాలన్నీ జరిగినాయి కాబట్టి తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం తర్వాత నిధులు నీళ్లు నియామకాలు అనేది ఒక ప్రఖ్యాతమైన మనకు ఒక స్లోగన్ వచ్చింది